హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నవంబర్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కి లెవెల్స్ ఎలా ఉన్నాయి రెండు స్టాక్స్ గురించి టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం స్ట్రైట్ అవే నిఫ్టీ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ చూద్దాం సో నిఫ్టీ ఈ రోజు కొంచెం బౌన్స్ అయింది లోయర్ లెవెల్ నుంచి మనం నిన్న అనుకున్నట్టుగా ఇది డిమాండ్ ఏరియా ఉంది ఇక్కడ అనుకున్నాం మనం త్రీ ఫిఫ్టీ ఫైవ్ నుంచి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ కొంత పుల్ బ్యాక్ లాంటిది జరిగింది కొంత బౌన్స్ అయింది ఎందుకంటే బాగా డౌన్ సైడ్ చూసాం లాస్ట్ ఫైవ్ సెషన్స్ నెగిటివ్ సో నిన్న నెగటివ్ తర్వాత ఇక్కడ కొంచెం బ్యాక్ ఇది ఇది టెక్నికల్ గా స్మాల్ పుల్ బ్యాకే కానీ ట్రెండ్ చేంజ్ కాదు ట్రెండ్ ఇప్పుడు వీక్ గానే కనపడుతుంది ఇది ఓన్లీ షార్ట్ కవరింగ్ లాంటి ర్యాలీ ఇది సో దీన్ని మనం స్ట్రాంగ్ ట్రెండ్ లాగా తీసుకోవద్దు ఇప్పుడు హయ్యర్ లెవెల్లో మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మనం గతంలో అనుకున్నట్టుగా సెవెంటీన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ అండ్ సెవెంటీన్ థౌసండ్ సిక్స్ సెవెంటీ ఈ జోన్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగానే పనిచేస్తుంది రాబోయే వన్ ఆర్ టూ డేస్ అండ్ మోర్ ఓవర్ మనకి డే ఆఫ్టర్ టుమారో మంత్లీ ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి ఇంట్రాడే ఓలటాలిటీ పెరిగే అవకాశం ఉంది సో హైయర్ లెవెల్స్ లో మాత్రం మళ్ళీ మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ మంచిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ పైన క్లోజ్ అయితేనే మనకి ఫర్దర్ గా అప్ మూమెంట్కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి కానీ అప్పటి వరకు కూడా డౌన్ ట్రెండ్ లో ఉండే అవకాశమే ఎక్కువ కనపడుతుంది సో లోయర్ లెవెల్ లో మాత్రం మనకి ఇప్పుడున్న సెవెంటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లెవెల్ ఏదైతే ఉందో అది మంచి సపోర్ట్ గా ఉంది టెక్నికల్ గా విధంగా ఆప్షన్ డేటా ప్రకారం చూసినా గానీ మనకి సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెంటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లెవెల్స్ లో మంచి సపోర్ట్ లెవెల్స్ లాగానే కనపడుతున్నాయి సో మనం అనుకున్న కీ లెవెల్ వచ్చి ఇప్పుడు సెవెంటీన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ టూ దగ్గర ఉంది రేంజ్ సెవెంటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ నుంచి సెవెంటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ వరకు ఒక బ్రాడ్ రేంజ్ కనపడుతుంది నిఫ్టీలో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఒకసారి చూసి నిఫ్టీలో కూడా కొంచెం బ్యాంకింగ్ స్టాక్స్ లో కూడా కొంత పుల్ బ్యాక్ వచ్చింది ఎస్పెషల్లీ ఐసిఐసి బ్యాంకు ఇలాంటి వాటిలో సో అది కొంచెం అప్ మూవ్మెంట్ చూపించింది కాకపోతే ఓవరాల్ గా ట్రెండ్ వీకే ఉంది ఇది ఓన్లీ చిన్న షార్ట్ కవరింగ్ లాంటిది మాత్రమే సో హైర్ లెవెల్లో మళ్ళీ మనకి థర్టీ ఎయిట్ థౌసండ్ దగ్గర మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది ఒక జోన్ కింద తీసుకోవచ్చు థర్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి థర్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పాయింట్ జోన్ ఉంది అండ్ థర్టీ ఎయిట్ థౌజండ్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెంట్ ఉంటుంది లాగ్ చాలా వరకు అక్కడ మనం ఆప్షన్ డేటాలో కాల్స్ బిల్డ్ అయ్యి ఉన్నాయి అది క్రాస్ చేయటం అనేది ఈ సిరీస్కి కష్టం అని చెప్పొచ్చు మనం సో ఈ రెండు రోజులు కూడా కొంచెం వొలటాలిటీ పెరగచ్చు రేపు ఎల్లుండి ఎక్స్పైరీ వరకు తర్వాత మనకి కొంచెం క్లియర్ కట్ ట్రెండ్ డైరెక్షన్ రావచ్చు నెక్స్ట్ సిరీస్ లో సో ఇప్పుడున్న సెనారో ప్రకారం చూస్తే మనకి మంచి సపోర్ట్ థర్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఆ లెవెల్స్ లో కొంత పుట్ బిల్డ్ అయ్యి ఉంది కాబట్టి అక్కడ కూడా మనకి టెక్నికల్ గా కొంత సపోర్ట్ రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ కీ లెవెల్ చూస్తే థర్టీ ఎయిట్ జీరో వన్ ఫైవ్ దగ్గర ఉంది డౌన్ సైడ్ మనకి కంప్లీట్ గా రేంజ్ చూస్తే థర్టీ సెవెన్ నైన్ జీరో నైన్ నుంచి థర్టీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ వరకు ఒక బ్రాడ్ రేంజ్ కనపడుతుంది ఇప్పుడు రెండు స్టాక్స్ గురించి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సో టెక్నికల్ గా మనం రెండు స్టాక్స్ గురించి చూసే ముందు చాలా మంది అడుగుతున్నారు షార్ట్ టర్మ్ లో ఏదైనా ఒక ట్రైనింగ్ కోర్స్ కండక్ట్ చేయండి అని సో ఓన్లీ ఫైవ్ డేస్ కోసం అని చెప్పేసి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరిగింది దీని పేరు ప్రో ట్రేడర్ అంటే ఒక ప్రొఫెషనల్ గా ట్రేడర్ ఎలా ఉండాలి ఎలాంటి వ్యూహాలు అవలంబించాలి మార్కెట్ లో మార్కెట్ లో మినిమమ్ బేసిక్స్ నుంచి కొంచెం అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయి మన ట్రేడింగ్ విధానం ఎలా ఉన్నాయి ఇంట్రాడ్రేట్ ట్రేడ్ చేసేటప్పుడు ఎలాంటి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏమి ఉన్నాయో అవి ఎట్లా ఐడెంటిఫై చేయాలి అదేవిధంగా చాలా మందికి ఉన్న ప్రాబ్లమ్ స్టాప్ లాస్ ఈ స్టాప్లాస్ పెట్టుకోవడానికి ఎలాంటి మెథడ్స్ యూస్ చేయాలి ఇంట్రాడేక్ అయితే ఎలాంటి మెథడ్ ఉండాలి పొజిషనల్ గా షార్ట్ టర్మ్ హోల్డింగ్ పర్పస్ లో ఎలాంటి స్ట్రాటజీ ఫాలో కావాలి అండ్ నిఫ్టీలో ఎలాంటి ట్రేడ్స్ మనం అదే అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చాలా మంది ట్రేడ్ చేస్తూ ఉంటారు దాంట్లో ఎట్లాంటి వ్యూహాలు మనం అవలంబించాల్సి ఉంటుంది ఇవన్నీ నేర్చుకోవడానికి ఈ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోర్స్ మీకు యూస్ఫుల్ గా ఉంటుంది ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్ ఇది దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్ లో ఉన్నాయి డిసెంబర్ రెండో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కావచ్చు డీటెయిల్స్ అన్ని కూడా ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్ లో ఉన్నాయి అదేవిధంగా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ టూ సెవెన్ జీరో జీరో ఎయిట్ ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేసి కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఈ రోజు ఓవరాల్ గా కొంత ఫార్మా సెక్టర్ లో అంటే ఫార్మా స్టాక్స్ లో కొంత పుల్ బ్యాక్ కనిపించింది సో ఓవరాల్ గా సెక్టోరియల్ గా కాస్త వీక్నెస్ ఉంది ఫార్మాలో కాకపోతే ఈ రోజు కొన్ని స్టాక్స్ లో కొంచెం మూమెంటం కనిపించింది సో ఇప్పుడు మనం సన్ ఫార్మా చూద్దాం ఫార్మా చాలా మంది ఇంతకు ముందు కూడా అడిగారు ఈ స్టాక్ గురించి అయితే టెక్నికల్ గా మాత్రం కొంచెం వీక్నెస్ ఏ కంటిన్యూ అవుతుంది షార్ట్ టర్మ్ లో లాంగ్ టర్మ్ ట్రెండ్ లో కొంచెం పాజిటివ్ ఉన్నా గానీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పరంగా చూస్తే ట్రెండ్ వీక్నెస్ గానే కనపడుతుంది కాబట్టి మైనర్ పుల్ బ్యాక్ వచ్చింది ఈరోజు సో ఇది మనకి ఒక చిన్న ట్రేడింగ్ ఆపర్చునిటీ లాగా రావచ్చు మేబీ ఇంట్రాడేలో మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఆ లెవెల్స్ లో మనం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకుంటే ఇది హైయర్ లెవెల్లో ఎయిట్ హండ్రెడ్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది ఒక షార్ట్ టర్మ్ ఒక త్రీ ఫోర్ డేస్ ట్రేడింగ్ కోసం మాత్రమే దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు లాంగ్ టర్మ్ లో మనం పొజిషనల్ గా హోల్డ్ చేయాలి ఫర్దర్ గా మనం దీంట్లో అక్యుములేట్ చేసుకోవాలంటే మాత్రం ఈ లెవెల్స్ లో కరెక్ట్ కాదు ఇది ఎందుకంటే వీక్నెస్ కంటిన్యూ అవుతుంది మనకి లోయర్ లోయస్ లోయర్ హైసే ఫామ్ అవుతున్నాయి సో ఒకటి టెక్నికల్గా మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దగ్గర కొంత సపోర్ట్ ఉంది ఆ లెవెల్కి వచ్చినప్పుడు మనకి దీంట్లో ఒక షార్ట్ టర్మ్ బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది కానీ లాంగ్ టర్మ్ రాదు మనం లాంగ్ టర్మ్ బయింగ్ కోసం దీన్ని చూడాలంటే ఫర్దర్ గా వీక్నెస్ అయ్యి ఫర్దర్ గా మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఆర్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఆ లెవెల్స్ వస్తే మాత్రం ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు ఈ స్టాక్ లో అప్పటి వరకు మాత్రం లాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేయొద్దు ఆల్రెడీ మన దగ్గర పొజిషన్స్ లాంగ్ లో ఉంటే మాత్రం స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకోండి హైయర్ లెవెల్లో బౌన్స్ అయ్యి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ లెవెల్కి వస్తే మాత్రం మన ప్రాఫిట్ లో ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు లేదా మైనర్ లాస్ లో ఉన్నా కానీ దీంట్లో ఎగ్జిట్ కావచ్చు ఇది సన్ ఫార్మాకి సంబంధించింది ఇంకొక స్టాక్ కూడా ఫార్మా సెక్టర్ నుంచే చూసుకుందాం అది అరవిందో ఫార్మా అరవిందో ఫార్మా టెక్నికల్ గా డైలీ క్యాండిస్టిక్ చార్ట్ చాటు జనరల్ గా చార్ట్ ప్యాటర్న్స్ చూసేవాళ్ళు ఈ ప్యాటర్న్ చూసి చాలా వరకు మోసపోతూ ఉంటారు ఇది బుల్లిషే బుల్లిష్ అండ్ గల్ఫింగ్ కిందనే తీసుకోవచ్చు దీన్ని కానీ దీంట్లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే ఓన్లీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసమే పనికి వస్తుంది లాంగ్ టర్మ్ లో పెద్ద యూస్ కాదు సో జనరల్గా ప్యాటర్న్ స్టడీస్ చేసినప్పుడు మనం దీన్ని బుల్లిష్ ప్యాటర్న్ కింద తీసుకుంటాం సో ప్యాటర్న్ స్టడీస్లో జనరల్గా ఏం చెప్తామంటే లో ఎక్కడ ఎంట్రీ కావాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి సో మనం జనరల్ ఎంట్రీ పాయింట్ ఇది తీసుకోవచ్చు రేపు ఇంట్రాడేలో ఏదన్నా మైనర్ డిప్ వచ్చి దీంట్లో ఒక ఆపర్చునిటీ వస్తే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మనకి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఈ ప్యాటర్న్స్ జనరల్ గా మనకి ఫెయిలియర్స్ కూడా ఎక్కువ ఉంటాయి చార్ట్ ప్యాటర్న్స్ లో సో ప్రీవియస్ డే లో కన్నా కొంచెం కింద మేబీ అబట్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఆర్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఆ లెవెల్స్ లో లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి ఇది ఇక్కడ నుంచి బౌన్స్ అయితే మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ దగ్గర మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది ఈవెన్ ఆప్షన్ డేటాలో చూసినా కానీ సెవెన్ హండ్రెడ్ హ్యూజ్ కాల్ రైడింగ్ జరిగి ఉంది కాబట్టి సెవెన్ హండ్రెడ్ ని క్రాస్ చేయడం కొంచెం కష్టం అని చెప్పొచ్చు బౌన్స్ అయితే మాత్రం సెవెన్ హండ్రెడ్ ఆర్ సిక్స్ నైన్టీ టు సెవెన్ హండ్రెడ్ మధ్యలో దీంట్లో మనం ప్రాఫిట్ తీసుకోవాలి లాంగ్ టర్మ్ లో దీన్ని బై చేయాలంటే కూడా ఇప్పుడు ఉన్న లెవెల్స్ మాత్రం కరెక్ట్ లెవెల్స్ అని చెప్పలేము ఎందుకంటే సిక్స్ హండ్రెడ్ దగ్గర కొంత టెక్నికల్ సపోర్ట్ ఉన్నా కానీ ఇది ట్రెండ్ వీక్ ఉంది కాబట్టి దాన్ని కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఉంటాయి సో మనం ఫర్దర్ గా లాంగ్ టర్మ్ చార్ట్స్ లో చూస్తే సిక్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ లెవెల్స్ లో కొంత టెక్నికల్ గా లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ లెవెల్స్ వచ్చినప్పుడు మనం కొంచెం పొజిషనల్ గా హోల్డ్ చేయాలి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టైం ఫ్రేమ్ లాంటి అంటే ఆ లెవెల్స్ లో మనం దీన్ని కొనుక్కోవడానికి యూజ్ అవుతుంది ఇది అరవిందో ఫార్మా రెండు స్టాక్స్ చూసాం సన్ ఫార్మా అండ్ అరవిందో ఫార్మా మీరు కూడా ఇట్లానే సెలెక్షన్ సెలక్షన్ కానించి లెవెల్స్ ఎలా చూడాలి స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ నేర్చుకోవడానికి ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్ గా ఉంటుంది షార్ట్ టర్మ్ గా ఉంటుంది కాబట్టి సో దాంట్లో వివరాలన్నీ కూడా ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్ లో ఉన్నాయి వాట్సాప్ నెంబర్ కూడా డిస్ప్లే చేసాం సో మీరు దాన్ని కాంటాక్ట్ చేసి నెక్స్ట్ బ్యాచ్ డిసెంబర్ రెండో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కావచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో